మంచినీళ్లు మహాప్రభు అంటూ చెన్నై నగరం అలమటిస్తోంది. గుక్కడి నీళ్లు దొరక్క నగరవాసులు వెలవెల్లాడిపోతున్నారు. చెన్నైలో వాతావరణం చుక్కలు చూపిస్తుంటే అక్కడి ప్రజలు గ్లాసు నీళ్ల కోసం లంచం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా చేసే మంచినీళ్లు కుళాయిలు, నీళ్లు ట్యాంకులు అందరి గొంతులు తడవక ముందే మూతపడిపోతున్నాయి. దీంతో గంటల కొద్దీ బారులు తీరిన జనం ప్రైవేట్ సంస్థల నుంచి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. చివరికి నీటి కొరతను తట్టుకోలేక చాలా కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ఇచ్చేశాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఆదేశాలు ఇచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చెన్నైలో వాటర్ ఎమర్జెన్సీ నడుస్తోంది. సాధారణంగా వాడుకునే నీటి కోసం 15 లీటర్లకు 50 రూపాయలు చెల్లిస్తున్నారు. చెన్నై నగరం అంతా నీళ్లు తాకాలంటే 850 మిలియన్ లీటర్లు కావాలి. కానీ ప్రభుత్వం కేవలం 500 మిలియన్ లీటర్లు నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతుంది. 4 సరస్సులు గుండా నీటిని సేకరించి ప్రజలకు పంపిణీ చేసే ప్రభుత్వానికి నీరు దొరక్క సతమతమవుతోంది. కేవలం ఒక్క సరస్సు నుంచి మాత్రమే నీరు దొరుకుతూ ఉండడంతో 2 రోజులకోసారి నీళ్లు విడుదల చేస్తూ ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు సాయం చేస్తుంది. నగరం దప్పిక తీర్చే రిజర్వాయర్లు అడిగంటిపోయాయి. స్కూల్ పిల్లలు ఇంటి నుంచి అదనపు వాటర్ బాటిల్స్ మోసుకు వెళ్తున్నారు. మురికివాడల్లో నిరుపేదలు కూడా బకెట్కు 20 చెల్లించి నీరు కొనుక్కుంటున్నారు. ఐటీ కంపెనీల సిబ్బందికి మంచినీటిని సరఫరా చేయలేక ఇంటి నుండే పని చేసుకోమని చెబుతున్నాయి. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు ముందుగానే వెళ్ళిపోయి అక్కడే స్నానాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా, మరింత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. చెన్నై నగరంలో వర్షాలు అధికంగా అక్టోబర్-నవంబర్ మాసాల్లోనే పడతాయి. అప్పటి వరకు ప్రజలు నీటి కోసం విలవిలాడాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక రాజధాని నగరంలో నీటి సమస్యలపై మా ప్రత్యేక ప్రతినిధి నరేష్ చెన్నై నుంచి మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. నరేష్, అసలు చెన్నై పరిస్థితి చూస్తుంటే ఒక వాటర్ ఎమర్జెన్సీని విధించినట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మీరు అక్కడున్నారు, ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ విక్రమ్. ఇటు మద్రాసు మహానగరంలో మంచినీటి కొరత ఏర్పడడంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఓవైపు చెన్నై నగరం దాహతీర్థం తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో చిక్కుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఉదయం నుంచి కూడా AP 24/7 ఏదైతే నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి మంచినీటికి ఎక్కడైతే దాహతీర్థం తీసుకున్నటువంటి ప్రజల పట్ల కూడా మనం ప్రత్యక్షంగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే చెన్నై నగరంలో మంచినీటి కొరతతో పాటు సాధారణంగా వాడుకోవాల్సినటువంటి వాటర్ లేకపోవడంతో ఒక్కసారిగా కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్ సైతం కూడా మూసివేయడం జరిగింది. ఒక హోటల్సే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లాడ్జీలు సైతం కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో ప్రజలకు లాడ్జీల్లో నీరు ఎక్కువగా వాడతారు కాబట్టి వాటికి సంబంధించి ప్రస్తుతం నీరు లేకపోవడంతో ఒకసారిగా కూడా లాడ్జీలు, హోటల్స్, పరిశ్రమలు, ఐటీ శాఖలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. మరోవైపు స్కూళ్ళు కూడా సెలవులు ప్రకటించడంతో నగరంలో తాగునీటి కష్టాలు, అష్టకష్టాలు పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బందులు కూడా ప్రస్తుతం ఏదైతే గత కొంతకాలం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చెన్నై నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో హోటల్స్ కూడా మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే హోటల్ మూసేసినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ యొక్క హోటల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా హోటల్ ఈ వాటర్ ఎక్కువగా లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ వాటర్ ఫెసిలిటీ రాకపోవడంతోనే ఈ యొక్క హోటల్ని నడపలేక ఇక్కడ యజమానులు కూడా మూసేయడం జరిగింది. ప్రస్తుతం ఇక వెజిటేరియన్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఈ యొక్క ఫ్యామిలీ రెస్టారెంట్ దీనికి సంబంధించినటువంటి వాటర్ ఎక్కువగా వాడకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగునీరు మరి అదేవిధంగా క్లీనింగ్ సంబంధించినటువంటి అన్నిటికి కూడా వాటర్ అనేది ముఖ్యం కాబట్టి దీన్ని వెంటనే కూడా ఎక్కువ కాలం నడపలేనటువంటి పరిస్థితి. ఒకసారిగా కూడా ఈ హోటలే కాదు, మనం నగరంలో చూస్తే అనేక చోట్ల కూడా ప్రత్యక్షం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మూసేశారు, ఎక్కడ కూడా వాటర్ లేకపోతే ముందుకు పోలేనటువంటి పరిస్థితి. అయితే మనం చూడవచ్చు విజువల్స్లో అక్షయ బేకరీ, ఇది కూడా మూసేయడం జరిగింది. అక్షయ బేకరీ కూడా గత కొంతకాలంగా వాటర్ లేకపోవడంతో ఒకసారిగా కూడా ఆ బేకరీ నడపాలంటే వాటర్ ఉండాల్సిన పరిస్థితి. మరి అదేవిధంగా స్వీట్స్ తయారు చేయాలన్నా, అనేక రకాలైనటువంటి క్లీనింగ్ చేయాలన్నా కూడా ప్రధానంగా నీరు లేనిదే ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా చెన్నై నగరం మోగపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ లాడ్జీలు మరి అదేవిధంగా హోటల్స్ ప్రత్యక్షంగా మనం చూడొచ్చు ఈ యొక్క విజువల్స్లో, అన్నీ కూడా మూసివేయడంతో ఒకసారిగా కూడా మరి కొన్ని రోజుల్లో వాటర్ బాగలేకపోతే ఇంకెన్ని మూసేయాల్సిన పరిస్థితి మాత్రం ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చెన్నైకి దాహాతీర్థం తీర్చేటువంటి రిజర్వాయర్లు కూడా జలాశయం అడిగింటిపోవడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ప్రజలకు దాహాతీర్థం తీర్చేటువంటి రిజర్వాయర్లు ఎండిపోవడం, మరి అదేవిధంగా బావులు సైతం కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఇక్కడ నీరు లేకపోవడంతో ట్యాంకుల ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే రోజుకి 1005 ట్యాంకర్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం సఫిషియెంట్గా వాటర్ ఇవ్వలేకపోతున్నప్పటికి కూడా కాస్త గొంతు తడిపేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఏదేమైనా కూడా చెన్నై వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నీటి ఎద్దడి ప్రభావం తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రధానంగా ఏదైతే ఎక్కడైతే చెన్నై నగరంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు సైతం కూడా అన్నీ కూడా మొత్తం భూగర్భ జలాలు ఎండిపోవడమే కాకుండా రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి ఏదైతే వాటర్ ఉన్నటువంటి వాగు కూడా మొత్తం పూర్తిగా ఎండిపోవడంలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి నగరవాసులకి మహానగరం ఉన్నటువంటి. నరేష్, అయితే చూస్తున్నాం మార్నింగ్ మనం చెప్పుకోవచ్చు ఈ డ్రైవ్లో మీకు ఎలాంటి దృశ్యాలు కనిపించాయి? మనం చూస్తున్నాం వాటర్ లేక రెస్టారెంట్లు, లాడ్జింగ్లు, బోట్సింగ్లు ఇవన్నీ మూసేసిన సందర్భం. మనం మీరున్న పరిసర ప్రాంతాల్లోనే ఎన్నో బోర్డులు కనిపిస్తున్నాయి, ఆ హోటల్స్ కావచ్చు అన్నీ మూసేసి. అంటే ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదంటారు. అంటే ప్రతి సమ్మర్లోని తెలుసు వాటర్ ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది రిజర్వాయర్లో, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, పళనిస్వామి ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నారా? అక్కడున్న పీపుల్ వాయిస్ ఏ విధంగా ఉంది? విక్రమ్, ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఏదైతే ప్రభుత్వం ఏమాత్రం కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవైపు చెన్నై నగరానికి కొన్ని 4 సంబంధించినటువంటి రిజర్వాయర్, పూండ్లి, పూలం, ఏదైతే రెడ్ సంబంధించినటువంటి కొన్ని ప్రధానంగా రిజర్వాయర్ల నుంచి కూడా తాగునీటికి సంబంధించి దాహాతీర్థం తీర్చేందుకు మాత్రం రిజర్వాయర్ల నుంచి వాటర్ని ఫెసిలిటీగా వాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం ఇంతటి ఎండల ప్రభావం 190 రోజులు పైగా కూడా వర్షా ప్రభావం లేనటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా నీరు సకాలంలో అందుతుందని మాత్రం ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం ఒక ప్రకటన మాత్రం చేయడం జరిగింది. అయితే చెన్నై వ్యాప్తంగా చూస్తే మనం ప్రతి ఏరియాలో కూడా సర్వే చేయడం జరిగింది. అక్కడికే ప్రత్యక్షంగా వాటర్ సమస్య బాధపడుతున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వారానికి 2-3 ట్యాంకర్లు తప్ప మిగతా టైంలో ఉచిత ట్యాంకర్లు మాత్రం ప్రజల వద్దకు రావట్లేదు. ట్యాంకర్లు రోజు మాత్రం ఏదైతే డబ్బులు తీసుకున్నటువంటి ప్రైవేటు సంబంధించినటువంటి ట్యాంకర్లు మాత్రమే తమ వద్దకు వస్తున్నాయి. 10 నుంచి 50 రూపాయల వరకు కూడా ఒక ట్యాంకులో నుంచి ఒక క్యాన్ను మాత్రం తీసుకెళ్లే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి కూడా బయట పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చెన్నై నగరంగా పూర్తిగా కనపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి 5 బిందులు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ట్యాంకు ఎప్పుడు వస్తుందో, నీళ్లు ఎప్పుడైపోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నగరవాసులు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో గడుపుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికీ ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం, అటు కేరళ నుంచి సంబంధించి మరి అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంతో ఇప్పటికే నీరు తీసుకువచ్చే విధానాలతో మంతనాలు జరుపుతున్నారు. ఓవైపు కేరళ ప్రభుత్వం కొంత నీరును అందించే విధంగా ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పళనిస్వామి రేపో ఎల్లుండో దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మొత్తం మీద మాత్రం చెన్నైకి సంబంధించి ఒక రోజుకి 800 మిలియన్ల లీటర్ల వాటర్ కంపల్సరీ వాడుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 500 మిలియన్ల లీటర్లు మాత్రమే ప్రభుత్వం అందజేసినటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. మరి ఇలాగే 2-3 రోజులు కూడా కొనసాగితే ఎలాంటి ప్రభావాలు చూపబోతున్నాయో, మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో మాత్రం కూడా మనం చెప్పలేని పరిస్థితి. కొంతమంది ఉన్నారు ఈ యొక్క నగరవాసులకు సంబంధించి అన్ని విధాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్ అన్నీ కూడా అంటే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు మూసేస్తారో తెలియనటువంటి పక్షం ఈ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఖచ్చితంగా నీరు లేనటువంటి పరిస్థితుల్లో నగరంలో ఉన్నటువంటి హోటల్స్ సైతం కూడా, లాడ్జీలు సైతం కూడా మూసేస్తున్నారు. అయితే కొంతమంది నగరవాసులు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ నగరవాసులు ఏమంటున్నారో మరి దీనికి సంబంధించి, వాటర్ సంబంధించి కనుక్కుందాం. మరి ఇదే విధంగా ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ బోలే. ఐసా హై చెన్నై మే వాటర్ ప్రాబ్లం? चेन्नई में वाटर प्रॉब्लम बहुत ज़्यादा है। यहाँ चेन्नई में वाटर प्रॉब्लम बहुत ज़्यादा है। यहाँ पर पानी की दिक्कत से यहाँ पर कई होटल, कई लॉज और यहाँ के गवर्नमेंट स्कूल भी बंद हो चुके हैं और यहाँ पर 3000 के लगभग होटल बंद हो चुके हैं. అయితే ఏ నగరవాసులు మొత్తం మీద ప్రాబ్లం మాత్రం ఐడెంటిఫై చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్. ఒకవైపు స్కూల్స్ కూడా మూసేస్తున్నారు, అదేవిధంగా ఐటీ కంపెనీలు సైతం కూడా మూసేయడం జరుగుతుంది. ఇప్పటికే ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫర్ హోమ్ అని తమ ఇంటి వద్దే జాబులు చేసుకోమని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సూచనలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చెన్నై నగరంలో పనిచేస్తున్నటువంటి ఐటీ సంబంధించిన ఉద్యోగులు ఇంటి వద్దే పనిచేసుకొని పూర్తి స్థాయిలో నీటి లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నగరంలో కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ టాయిలెట్లు ఏదైతే టాయిలెట్స్ యూజ్ చేస్తారో ఆ టాయిలెట్స్ బయట కూడా బోర్డులు పెట్టి నో యూజ్, ప్రస్తుతానికి నీరు లేకపోవడమే దీనికి కారణమని కూడా కొన్ని దిక్కుల బోర్డులు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఒకవైపు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే సముద్రం ద్వారా శుద్ధి చేసినటువంటి వాటర్ను మాత్రం ఈ యొక్క మహానగరంలో ఉన్నటువంటి ప్రజలకు అంతో ఎంతో సాధారణంగా ఇంట్లో వాడుకునేటువంటి వాటర్ నిమిత్తం మాత్రం వాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే రిజర్వాయర్ నిండిపోయినటువంటి పరిస్థితిలో మీ డ్రైవ్లో చాలా కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది చెన్నై ప్రజలందరూ కూడాను. కాకపోతే క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? అంటే హాట్ సమ్మర్ ఇంకా నడుస్తుందంటారా? ఇంకా వర్షాలు పడే సూచన ఏమైనా కనిపిస్తోందా? ఏమనిపిస్తుంది అక్కడ? ఖచ్చితంగా విక్రమ్, ఏదైతే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఇటు కేరళ తాకినటువంటి పరిస్థితి ఉంది. గత వారం నుంచి కూడా నైరుతి రుతుపవనాలు ఇటు తమిళనాడుకు తాకుతూ అటు ఏపీకి సంబంధించిన రెండు రాష్ట్రాలకు కూడా రావాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా కూడా వర్షా ప్రభావం లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆకాశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గ్లాస్ నీళ్లు దొరకాలంటే అయ్యో బాబు అనే ఒక పరిస్థితి మాత్రం చెన్నై మహానగరంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 5 బిందులు ఇంటికి రావాల్సిన పరిస్థితిలో కనీసం 2 బిందులు వస్తే చాలనుకున్నటువంటి దుస్థితి పరిస్థితిలో చెన్నై నగరంలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని వెంటనే ఏదైతే దాహాతీర్థం తీసుకునేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళకి వాడకంలోకి రావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీని కూడా ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చెన్నై మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఆకాంక్షిస్తున్న పరిస్థితి మాత్రం కనపడుతూ ఉంది. వీటన్నిటిని ముఖ్యమంత్రి ఎవరైతే పన్నీర్ సెల్వం ఉన్నారో ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే వీటికి సంబంధించి ఎక్కడైతే వాటర్ సఫిషియెంట్గా ఉంటాయో ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇక వాటర్ తీసుకునేందుకు కూడా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పి ఒకవైపు ప్రజలు మాత్రం ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడే మనం గతంలో చూసాము, చెన్నై నగరానికి వరద ముంపులు తప్ప ఎప్పుడు కూడా మంచినీటి కొరత అనేది లేదు. వరదలు ఎక్కువ వచ్చి ముంపుకు గురవుతున్నటువంటి చెన్నై మహానగరాన్నే చూసాం. ఒక్కసారిగా కూడా చెన్నై మహానగరంలో నీటి లేకపోవడం వల్ల ఐటీ కంపెనీలు సైతం, హోటళ్ళు సైతం ప్రజలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితిని అందరూ వింటుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు మాత్రం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా ఎక్కడైతే ప్రధానమైనటువంటి కూడల్లో, మరి అదేవిధంగా ఆర్టీసీ, అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనం సర్వే చూడడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాటర్ అనేది అక్కడ దొరకపోవడం, మరి అదేవిధంగా ఒక లీటర్ బాటిల్ 25 రూపాయల నుంచి కూడా 30 రూపాయలు, 40 రూపాయలు కూడా లీటర్ బాటిల్ కూడా కొనాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనుకుంది. ఇది చెన్నైలో ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క నీటి ఎద్దడి తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ నరేష్.